హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బిర్యానీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ వేసుకోవాలి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కప్పు నూనె అలాగే ఒక నిమ్మకాయ రసం బిర్యానీ మసాలా దినుసులు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ముందు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకుందాం ఇలా పెరుగు వేసుకున్న తరువాత పెరుగు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టి రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకుందాం త్రీ అవర్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ మటన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ను బాగా మిక్స్ చేసుకున్న తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో వేసుకుందాం అడుగు మందంగా ఉండే గిన్నెలో వేసుకోవటం వల్ల మనకు అడుగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గిన్నెను స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే మనకు మటన్ ఈవెన్గా కుక్ అవుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఈ మటన్ ఉడికేలోపు మనం రైస్ను కూడా రెడీ చేసుకుందాం రైస్ కోసం ఇక్కడ నేను గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను అలాగే ఈ వాటర్లో బిర్యానీ మసాలా దినుసులు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వాటర్ను బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అలాగే గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి హై ఫ్లేమ్లో రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి బాస్మతి రైస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మనకు అన్నం మెత్తగా అయిపోతుంది మనకి ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్లో వేసుకుందాం ఈ రైస్ మొత్తం లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అదేవిధంగా కుంకుమ పువ్వు మిక్స్ చేసుకున్న పాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి అరగంట లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం మనకు రైస్ అయితే చాలా పొడి పొడిగా అలాగే మటన్ పీస్ కూడా చాలా మెత్తగా అంటే మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత నేను ప్లేట్లోకి సర్వ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బిర్యానీకి మనకు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే కుంకుంపు పాలనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఫైనల్గా మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి ఆ పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ